Hi, hello, namaste, welcome to my channel A to Z Home Remedies. Today, my channel is special chesi papaya juice anamata. Pandu edaina aarogyaniki chaala manchidi. Aithe okko pandu valla okko prayojanam untundi. Alage ee papaya valla chaala prayojanalu unnayi. Aa prayojanalu ento ee roju nenu meeku teliyajestanu. Athyadhika poshakalu unna pandallo boppayi kuda okati. రోజుకి ఒక కప్పు బాగా పండిన బొప్పాయి ముక్కలు తినడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల జరిగే ప్రయోజనాలు. మొదటిగా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది ప్రోటీన్లను అరిగేలా చేస్తుంది. అలాగే శరీరానికి కావలసినంత విటమిన్ ఏను అందిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి వ్యవస్థను పటిష్టం చేస్తుంది. గుండె వ్యాధులను నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను బయటకి పంపిస్తుంది. వయసుకు ముందు వచ్చే చర్మం ముడతలు పడకుండా దాని మీద ఉండే కణజాలాలు దెబ్బతినకుండా అవసరమైన పోషకాలు బొప్పాయి అందిస్తుంది. విన్నారు కదండి, బొప్పాయి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఈ బొప్పాయి పండు వల్ల కలుగుతాయి. తప్పకుండా మీ రోజువారి ఆహారంలో ఈ బొప్పాయిని కూడా చేర్చుకోండి. ఈ బొప్పాయి పండు జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: ఒక బొప్పాయి పండు, అలాగే కొంచెం పంచదార, అలాగే కొంచెం మాత్రమే పాలు. దీనిలో మనం ఎక్కువ పాలేమన్నమాట. పాలేస్తే ఇది ఇంకా ఎక్కువగా అయిపోయి బొప్పాయి పండు కలర్ రాదు, కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకని కొంచెం మాత్రమే ఈ పాలు యాడ్ చేసుకుంటాం, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఒక బొప్పాయి పండుని తీసుకొని ఇప్పుడు దీనికి వచ్చేసి మనం పీల్ ఆఫ్ చేసుకుంటాం అనమాట. ఈ పైనది మొత్తం కట్ చేసుకోవాలి తోలు. ఇదిగోండి, బొప్పాయి పండు మొత్తం ఇలా పీల్ తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి 2 పార్ట్స్ కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ని బయటకు తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా సీడ్స్ అన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకోవాలి కదా, సో అందుకని ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. దీన్ని మీరు తినగలిగినంత తీపితో వేసుకోవచ్చు అనమాట, లేదా హనీ అయినా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపి గ్రైండ్ చేసుకుందాం. అదిగోండి, అలా మెత్తగా ప్యూరీలా అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, అప్పుడే మనకి జ్యూస్ లాగా వస్తుంది అనమాట. మన ఎంతో హెల్తీ అయినా ఎంతో టేస్టీ అయినా పప్పాయ జ్యూస్ రెడీ అయిపోయిందనమాట. దీన్ని గ్లాస్లో వేసుకొని కొంచెం పైన గార్నిష్ చేసుకుంటే జీడిపప్పు కానీ పిస్తాలు కానీ అలాగే బాదం పప్పు కానీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.